హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. చంద్రబాబుపై ఉన్నంత వ్యతిరేకత జగన్పై ఉందా? ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. జూన్ 1వ తేదీ వరకు ఆగితే ఎగ్జిట్ పోల్ ఫలితాలు, జూన్ 4వ తేదీన అసలు ఫలితాలు రాబోతున్నాయి. ఈ సమయంలో ఎవరి విశ్లేషణలు వారు వెల్లడిస్తున్నారు? అందులో భాగంగా కూటమి గెలుపు కన్ఫర్మ్ అన్నట్లు ఆ పార్టీల అనుకూల మీడియా కథనాలు వండి వార్చేస్తోంది. జగన్ గెలుపు అసాధ్యమని, అత్యధికంగా పోలింగ్ శాతం నమోదవడమే ఇందుకు కారణమని ఊదరగొడుతోంది. ఈ నేపథ్యంలో ఒక వర్గం మీడియా రాతలు వైసీపీ నాయకులు కార్యకర్తలని ఆందోళనకు గురిచేస్తున్నాయని అంటున్నారు. ప్రధానంగా సీఎం జగన్పై కోపంతోనే జనాలు పెద్ద ఎత్తున పోటెత్తి ఓటేసినట్లు వారి కథనాలు చెబుతున్నాయి. ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్లో పాల్గొనడమే అందుకు కారణంగా వారు చెబుతున్నారు. అంటే ప్రజలు పోలింగ్ బూత్లకు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఓటు వేశారంటే అందుకు కారణం ప్రభుత్వ వ్యతిరేకత బలంగా పనిచేయడమే అని చెబుతున్నారు. అది కాలం చీలిన విశ్లేషణ అంటున్నారు పరిశీలకులు. ఇందులో భాగంగా ప్రభుత్వ అనుకూల ఓట్లు కూడా పెద్ద ఎత్తున పడిన సందర్భాలు చాలానే ఉన్నాయని అంటున్నారు. తమకు అందుతున్న సంక్షేమ పథకాలు ఎక్కడ పోతాయో అన్న భయంతో కూడా ప్రజలు పెద్ద ఎత్తున ఓటు వేసి ఉంటారని మరికొందరు చెబుతున్నారు. 2019 ఎన్నికల సమయంలో ఏపీలో జనాలు వేసిన ఓట్లు ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు అనేది తెలిసిన విషయమే. 2014-2019 మధ్యలో ప్రజల వ్యతిరేకతను చంద్రబాబు అనుకో బలంగా ఎదుర్కొందనే విషయం దాదాపుగా సుస్పష్టం. అయితే 2019-2024 మధ్య నిజంగా జగన్పై కూడా చంద్రబాబుపై ఉన్నంత వ్యతిరేకత ఉందా అంటే బలంగా చెప్పలేని పరిస్థితి. ప్రధానంగా పోలింగ్ స్టార్ట్ అవ్వగానే ఉదయాన్నే వృద్ధులు మహిళలు క్యూ లైన్ వద్ద ఉండడం ప్రభుత్వ వ్యతిరేకత ఓటు కాదనేది పలువురి అభిప్రాయం. అందుకు పలు ఉదాహరణలు ఉన్నాయి. 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రకటించిన మేనిఫెస్టో పూర్తిగా కాదు, సగంలో సగం కూడా అమలు కాలేదనేది అందరికీ తెలిసిన సత్యం. ఆన్లైన్లో మేనిఫెస్టోను మాయం చేశారంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కానీ జగన్ పాలన అందుకు పూర్తి విరుద్ధంగా సాగిందనే చెప్పాలి. 2019 నవరత్నాల పేరుతో ప్రకటించిన మేనిఫెస్టోలో ఉన్న హామీలను అమలు చేయడం, జనాలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంపైనే జగన్ ప్రధానంగా దృష్టి సారించారు. అందుకు జగన్ చిత్తశుద్ధిని పరీక్షించడానికి అన్నట్లు కోవిడ్ వంటి పరిస్థితులు వచ్చినా తగ్గలేదు. ఇది ఖచ్చితంగా జగన్ నిబద్ధతనే చెప్పాలి. పైగా 2019 మేనిఫెస్టోను తాను అమలు చేసినట్లు నమ్మితే తన పాలన నచ్చితేనే ఓటు వేయాలని జగన్ అభ్యర్థించారు. ఈ కారణాలు చూపిస్తూనే ఇది ప్రభుత్వ సానుకూల ఓట్ల విలువ అని వైసీపీ బలంగా నమ్ముతోంది. మద్యపాన నిషేధం, సిపిఎస్ రద్దు తదితర హామీల విషయంలో జగన్ ప్రభుత్వం దోషిగా నిలబడినప్పటికీ మిగిలిన 98% జగన్ వైపు ఉండే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఏది ఏమైనా 2019 సమయంలో చంద్రబాబుపై ఉన్నంత కసి మాత్రం 2024లో జగన్పై లేదని చెప్పేవారే ఎక్కువ. మరి ఈ అత్యధిక శాతం పోలింగ్ వెనుకున్న అసలు ఉద్దేశం తెలియాలంటే జూన్ 4 వరకు ఆగాల్సిందే.